పథకాలు ఏ ప్రభుత్వం అయినా ఏ రాజకీయ పార్టీ అయినా కానివ్వండి, మేమిచ్చాము, మేమిస్తున్నాము, మేము చేశాము, మా నాన్నగారి పేరు, మా మామగారి పేరు, మా తాతగారి పేరు, మా ముత్తాతగారి పేరు, అంటే ఎంత అసహ్యమైన పద్ధతి అంటే అది. ఎందుకు పెట్టుకోవాలి? అసలు వాళ్ళ జేబులో నుంచి ఇచ్చింది కాదు, వాళ్ళ ఆస్తుల నుంచి ఇచ్చింది కాదు. స్వాతంత్రోద్యమ సమయంలో ఎంతో మంది పాపం వాళ్ళ మన దాన ప్రాణాలని అసలు వాళ్ళు ఎవరో తెలియకుండా త్యాగం చేస్తే ఇవాళ ప్రభుత్వం, ప్రజలది ఇది, ప్రజాస్వామ్యం వ్యవస్థ ఉంది, నమ్మకం ఉంది, వచ్చిన తర్వాత ఇలా ఇండివిజువలైజ్డ్ నేమ్స్ పెట్టుకోవడం అనేది దాని మీద మనం కండవా వేసుకోవటమేనండి. ఇది మాదే, మేమే ఇస్తున్నాం, మీరు మాతోనే ఉండండి, మాతో ఉంటే ఇస్తాము, లేదా చిన్నగా ఇది మమ్మల్ని ఓన్ చేసుకోండి అనే కార్యక్రమం అండి. ఏదైనా ఇట్స్ ఏ ప్రామిస్ ఫ్రమ్ గవర్నమెంట్ సైడ్ అండి, నాట్ ఫ్రమ్ ఇండివిజువల్. ఎందుకంటే ఆ విచక్షణ, ఆ సెన్సిటివిటీ పోయిందండి రాజకీయాలు. అంటే ఎవరికి పేరు వస్తుందేమో అనుకుని ప్రతి వస్తువుల మీద స్టిక్కర్లు అంటించుకొని, బ్యాగుల మీద స్టిక్కర్లు అంటించుకొని, అన్నం మీద, బియ్యం మీద, కందిపప్పు మీద, నూనె మీద కూడా స్టిక్కర్లు, బొమ్మలు వేసుకొని చేసే అతి హేయమైన, హీనమైన రాజకీయ వ్యవస్థలో బతుకుతున్నాం కాబట్టి అసలు వాళ్ళు చేయలేకపోయింది మేము చేస్తామనేది అసలు ఊహించడం కష్టం అండి. కాకపోతే ఏ వ్యవస్థలోనైనా, అంటే ఇందాక సార్ అన్నట్టు పాకెట్ పర్మిట్ చేసే సిస్టమ్ చూసుకుంటే, జగన్ గారు కూడా 3000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి ఎవ్రీ ఇయర్ 350 రూపాయలు, 250 రూపాయల చొప్పున 4 ఏళ్ల పాటు పెంచుకుంటూ పోతున్నానని చెప్పాడు. ఆయన ఎలక్షన్లో కానీ మేనిఫెస్టోలో కానీ ఇలా ఎవ్రీ ఇయర్ 250-350 పెంచుతానని. ఒకే నాయకులందరికీ మనవి చేసేది ఏంటండి, దయచేసి రైతుని ఒక రాజకీయ క్రీడలో భాగంగా ఉపయోగించుకోవద్దండి. ఎందుకంటే రైతు దేశానికి వెన్నుముక అంటాం. ఆ వాళ్ళంతటి వాళ్ళు వాళ్ళ కష్టం పడి స్వేదాన్ని చెందించి అక్షయపాత్రలాగా భూమిలో నుంచి సంపదను సృష్టించే ఒక గొప్ప వృత్తిలో ఉన్నవాళ్ళని ఈ రకరకాలుగా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిజంగానే ఆ రోజు రుణమాఫీ చేస్తానని చెప్పేసి చివరి 2 విడతలు ఆ ఎలక్షన్ కోడ్ వచ్చేంత వరకు ఉంచి నేను చేశాను, మమా అనిపించాను తప్పు లేకుండా అని, రికార్డెడ్గా తప్పులే చేయలేదు అన్నట్టు అనిపించడం ఖచ్చితంగా తప్పేనండి అది. అలానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చూస్తే ఆ పెన్షన్ స్కీమ్స్ అని చెప్పేసి నెలకి ఎవ్రీ ఇయర్ పెంచుకుంటా పోతాను 250-350 అని అది మీరు ఆ రోజు చెప్పలేదుగా, మీరు ఒకేసారి ఇస్తారనే అనుకున్నారు వాళ్ళు కూడా. అలానే సెంట్రల్ గవర్నమెంట్ ఇవాళ మీరు 12,500 చొప్పున మీరు ప్రిపేర్ అయ్యి బడ్జెట్లో అలాట్ చేసిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 6,000 వస్తున్నప్పుడు ఇస్తే 6,000 కూడా ఇంకేదన్నా రైతుకు ఉపయోగపడేటట్టు ఇంకొకటి చేయండి. అంతేగాని అంటే ఎవరికి వాళ్ళు కండవా వేసుకొని దీని బెనిఫిట్ ఇది మాదేనని అనిపించడం తప్పండి. నెంబర్ 2, ఏదైతే ఈ వెల్ఫేర్ స్కీమ్స్, రైతు బంధు పథకాలు, రైతు పథకాలు, రుణమాఫీలు ఇవి వచ్చినాయో, ఇవి వచ్చిన తర్వాత మేము ఒక చిన్న సర్వే చేస్తే ఏమైనా ఇంపాక్ట్ ఉందా అని చేస్తే చాలా హ్యూజ్ ఇంపాక్ట్ ఉందండి. ఎట్లా? నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది. దాదాపు మీరు ఇండియా టుడే సర్వే చూస్తే పోయిన 2 సంవత్సరాల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో 3 లక్షల ఎకరాల్లో రైతులు పంట వేయలేదండి. 3 లక్షల ఎకరాల్లో వ్యవసాయం చేయబడలా, వ్యవసాయం చేస్తున్న భూమిని బీడు భూమిగా పెట్టుకున్నారు. ఎందుకు? ఏమీ చేయకపోయినా ఏదో ఒక డబ్బు వస్తుంది. సో ఆ డబ్బు తీసుకుందాం ఉంటుంది, అట్లా ఏదో మొక్కదొన లేసి వదిలేద్దాం, లేకపోతే అసలు ఏం చేయొద్దు అనే దానిలో. ఈ ఎటువంటి స్కీమ్ అయినా ప్రజల్ని సోమరిపోతులుగా మారుస్తుంది తప్పితే. నిజంగా మీరు సపోర్ట్ చేసే సిస్టమ్ ఏంటంటే, మేము ఒక సర్వే చేశామండి, నేను ఓపెన్ గా ఉన్నాను ఎనీ గవర్నమెంట్ తో షేర్ చేయడానికి, అది డెవలప్ చేయడానికి. బ్రహ్మాండమైన అద్భుతమైన సంపదను సృష్టించవచ్చు. ఒక భూమిలో మాత్రమే ఒక విత్తనం వేస్తే 1000 విత్తనాలు వచ్చే మ్యాజిక్ ఉంది. అటువంటి అక్షయ పాత్ర లాంటి భూమిని మీరు ఒక విలేజ్, ఒక యూనిట్ గా తీసుకుంటే ఆ విలేజ్ లో యావరేజ్ న పెట్టుబడి దేనికి వెళ్తుంది? మా విలేజ్ ఒకటి తీసుకుంటే దాదాపు 8 కోట్ల రూపాయలు ఎరువులు, పురుగు మందులు వాడతారండి ఒక గ్రామంలో. అదే వాళ్ళు ఇన్హౌస్ ప్రిపరేషన్ కనుక చేసుకోగలిగితే ఇన్పుట్స్, దాదాపు దానిలో 60% సేవ్ అవుతుంది ఫార్మర్ కి. అలానే వాల్యూ ఎడిషన్, మనం అన్ని క్వింటాల్లో అమ్ముకొని కిలోల్లో కొనుక్కుంటున్నారు మన రైతులు. అదే ఇవాళ ఇంతకుముందు పాత రోజుల్లో చూస్తే ప్రతి ఇంటి ముందు ధాన్యం పురి ఉండేది, దానిలో ధాన్యం పెట్టుకునేవాళ్ళు, అవసరమైనప్పుడు అమ్ముకునేవాళ్ళు. కానీ ఇవాళ అందరూ చిన్న చిన్న డాబాలు కట్టుకున్నారు, అది కూడా పక్కా ఇళ్ళో ఏదో ప్రభుత్వ ఇళ్ళో వచ్చినాయి. ఇంట్లో వడ్లేసుకోలేరు, పొలంలో ఉంచుకోలేరు, ఇమ్మీడియట్గా పొలంలో కోత రోజే అమ్ముకుంటున్నారు.
కోత రోజు అమ్ముకున్న దానికి ఒక 6 నెలలు అమ్ముకున్న దానికి ఒక బస్తాకి 600 రూపాయలు ప్యాడీ మీద డిఫరెన్స్ వస్తుందండి. ఇవాళ చిల్లీస్ చూస్తే 17,000 రూపాయలు పర్ క్వింటాల్, ఏ రైతు దగ్గర లేదు. ఎవడు వీళ్ళు చేసే ముష్టి ఎవడికి కావాలి? ఒక క్వింటా ఉంచుకున్నవాడికి 10,000 రూపాయలు మిగిలినాయి. అట్లా 10 క్వింటాలు ఉంచుకుంటే 1,00,000 రూపాయలు వస్తుంది. ఆ నిల్వ చేసుకునే ప్రాసెస్ సిస్టమో ఎడ్యుకేట్ చేయడమో, ఈ స్టాక్ పెట్టుకుంటే ఒక రూరల్ గోడౌన్ నబార్డు సపోర్ట్తో ఒక విలేజ్ యూనిట్ గా ఒక గోడౌన్ ఇస్తే, గోడౌన్లో స్టాక్ పెట్టుకుంటే 10 క్వింటాల స్టాక్ పెట్టుకుంటే 1,00,000 రూపాయలు అప్పు ఇవ్వండి వాడికి, పావలా వడ్డీకి ఇవ్వండి. ఈ స్కీమ్లు ఏం వద్దండి, దయచేసి రైతును నాశనం చేసి, చేసే వాళ్ళని అనవసరంగా వాళ్ళని సోమరిపోతులను చేసి చేసే కన్నా ప్రొడక్టివ్ గా విలేజ్ యూనిట్ తీసుకుని 4 గోడల్లో మొదలు పెట్టండి. మేము వస్తామండి, మా దగ్గర రీసెర్చ్ సబ్జెక్ట్ ఉంది, ఊర్లో ఎంత సంపదని ఆదా చేయొచ్చు, ఎంత సంపదని ఉత్పత్తి చేయొచ్చు అనేది. ఆ డైరెక్షన్ లో అనుకుంటే డబ్బులు ఎక్కడున్నాయంటే కేంద్రం ఇవ్వాలి, లేకపోతే అప్పులు చేయాలి, ట్యాక్స్ లోడ్లు కట్టాలి, మీరేమో తీసుకెళ్లి స్కీములు ఓట్లు కొనుక్కొని ఇంకా డబ్బులు లేవు పైసలు లేవు అని మాట్లాడితే ఇంకా అభివృద్ది చెందేది ఎక్కడా? మీరు తిట్టుకోవడం కొట్టుకోవడం జరిగిపోతే మా అభివృద్ధి, మా రైతు సమాజం అభివృద్ధి మీరు అసలు ఎట్టి పరిస్థితుల్లో మీ కన్సర్నే కాదండి. అలా మనం చూస్తూ ఉంటామండి చాలా చోట్ల విత్తనాలు వేసే టైంలో విత్తనాల కోసం రైతులు క్యూలో నిలబడి కొట్టుకుంటా ఉంటారు, విత్తనాలు ఉండవు. ఎరువులు కావాల్సిన టైంలో ఎరువు లైన్లో నిలబడి గుండాకి చచ్చిపోతూ ఉంటారు. అంటే పొలంలో వేసుకునే ఎరువులు విత్తనాలు ఇట్లాంటి కనీస అవసరాలను కూడా మీరు దాన్ని రెగ్యులరేట్ చేయకుండా, ఈ స్కీమ్ పెట్టాము మీకు ఇస్తామన్నాము ఇచ్చాము మేము చెప్పాము మేము నిలబెట్టుకున్నాము మాకు మళ్ళా ఓట్లేయండి మేము ఇట్లా చెప్పినవన్నీ చేస్తూ ఉంటాం మాకు ఓట్లేయండి అనే యాంగిల్లో కాకుండా నిజంగా ఏది అవసరం, విత్తనాలో ఎరువులో పురుగు మందులో. ఇవాళ మండలం మొత్తానికి ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటాడా? ఎంత ఒక ఊర్లో యావరేజ్న 3,000 ఎకరాలు ఉంటే మండలానికి 10 ఊళ్ళు ఉంటే 30,000 ఎకరాలకు ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ వాడు కనీసం ఈ అప్లికేషన్ ఫిల్ చేయడానికి కూడా ఒక టైం సరిపోదు. అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్స్ ఫీల్డ్ లెవెల్లో వాళ్ళని మోటివేట్ చేయడం, ఫీల్డ్ ట్రిప్స్ వాటి మీద ఖర్చు పెట్టండి, ఎక్కడ ఏమేమి జరుగుతుందో చూపించండి. అది నిజమైన రైతు శ్రేయస్సు కోరుకునే ప్రభుత్వ పథకం అండి. అంతేగాని రైతుల్ని ఇక మీ అందరికీ పలాన కులానికి డబ్బులు ఇచ్చాం, పలాన బిల్డింగ్కి డబ్బులు ఇచ్చాం, పలాన రైతు రుణమాఫీ చేసాం, ఇది భరోసా ఇచ్చాం, పెన్షన్ ఇచ్చాం, ఎవడు ఎవడబ్బసమ్రా బాబు మీరివ్వటానికి? అక్కడ ఉన్న డబ్బు ట్యాక్స్ పేయర్స్ డబ్బు కడితే వాళ్ళ డబ్బుకి విలువ లేకుండా మీరు ఓట్లు కొనుక్కోవడానికి ఉపయోగించారు.